నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పడమటి కంభంపాడు ఇసుకరీచ్ వద్ద సర్పంచ్ భర్త పెంచలయ్య, జనసేన నాయకులు రవి స్థానికులతో కలిసి ఇసుక లారీలను అడ్డుకున్నారు. మరిపాడు స్టాక్ పాయింట్ బిల్లులతో పడమటి కంభంపాడు ఇసుకరీచ్ నుండి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పడమటి కంభంపాడు ఇసుక రీచ్ అనుమతులు నిలిపివేసినా ఇష్టారీతిగా ఇసుక తరలించడం ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు. అనుమతులు చూపించాలంటూ సిబ్బందిని నిలదీశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని సర్దుబాటు చేశారు. నమస్తే, మాది పడమటి కంభంపాడు గ్రామం. మేమంతా మా పడమటి కంభంపాడు గ్రామస్తులం. అలాగే ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా మేము ఎన్నికై ఉన్నాము. ఈ ఇసుక రీచ్ లో మా పడమటి కంభంపాడు గ్రామం ఇసుక రీచ్ లో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా తరలించడాన్ని మేము అడ్డుకున్నాము. వాస్తవానికి మేము వాస్తవంలోకి వెళ్తే బిల్లులు మాది పడమటి కంభంపాడు ఇసుక రీచ్ అయితే పంపి తరలిస్తున్నటువంటి ఇసుక రీచ్ నేమ్ వచ్చి మర్రిపాడు డంపింగ్ యాడ్ అని తప్పుడు బిల్లులు రాసి ఈ ఇసుకని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. కానీ మేము మా గ్రామస్తులందరం దీనికి అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ అక్రమంగా తరలిస్తున్న ఇసుకని అక్రమంగా తరలిస్తున్న ఇసుకని దయచేసి వెంటనే ఇసుక రీచ్ని ఆపేయాలి. 2 రోజుల క్రితం ఆల్రెడీ ప్రభుత్వం వారు నిషేధించారు. 110 రీచ్లు ఆపేయడం జరిగింది. ఆపేయినప్పటికీ కూడా ఈ రీచ్లు ఆపలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఛార్జిల్ని ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, ఎవరో మమ్మల్ని చేయమని చెప్తున్నారు, మేము చేస్తున్నాం అంటున్నారు. అంటే ఇంత దారుణంగా ఉందా వ్యవస్థ. దయచేసి ఈ ఇసుక రీచ్ని ఆపేసి ఖచ్చితంగా ఆపేసి అధికారులందరూ కూడా దీనిపై స్పందించి కలెక్టర్ గారు దయచేసి మాకు గతంలో వరదలు వచ్చి ఇసుక రీచ్లు ఎలా అంటే అలా హద్దులు మీరి లోటం వల్ల వరదలు వచ్చి కమ్మవారిపల్లి, ఉప్పలపాడు, అలాగే పడమటి కమ్మపాడు గ్రామాలు కూడా మునిగిపోయాయి. దగ్గరలో ఉన్న పొలాలు కూడా నీళ్లు లేక అనేక మంది రైతులు కూడా ఇబ్బందులు పడే ఉన్నారు. దయచేసి ఈ ఇసుక రీచ్ని ఆపవలసిందిగా మేమందరం కలిసి కోరుకుంటున్నాం. లోడ్ అనేది ఆడనెత్తుకుంటాము, లారీ లోడ్ అనేది మా ఊర్లోకి చెక్కెట్టుకుంటాము, కామంపాడు ఇస్తుంది చెప్పి ప్రూఫ్ ఎత్తుకోండి. ఇసుక మా ఊర్లో ఎత్తుకొని పోతా, మా ఊర్లో ఎత్తుకొని ప్రూఫ్ ఎత్తుకుని పంపించేస్తా. ఓ వాళ్ళు మీరు అడగండి, నాకు వేరే రీచ్ చెట్టేస్తారండి. మా ఊర్లో నుంచి ఎత్తుకో పోతుంది, బిల్ తెచ్చి పంపిస్తా. అవును, అసలు అసలు ఎవరు ఏ పంచాయతీని తోలుతావు నువ్వు? లోడ్ బండి ఆపేది ఉత్తపడి లాభమంటా? అది వాళ్ళు కనుక్కో. మా ఊర్లోకి వచ్చి మా దానిలో చెప్పుకోవాలి. అన్ని పనులు ఆపుతాం, నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి. మీ పండుగ ప్రతి బండి అలా నేరే నుంచి ఎత్తుకొని పోతారు, మాకేదో తప్పుడు బిల్లు ఇస్తున్నారు. మీరు అడగొచ్చు కదా, దొంగతనం పోతారు. మీ ఇంట్లో దొంగతనం చేసి ఒప్పుకుంటారు మీరా? ఎవరిని ఎవరిని వీళ్ళందరూ గ్రామ పెద్దలు అన్న, ఎవరు ఇన్ఛార్జ్ మీరు రండి ఇక్కడికి. మీరు ఎవరు ఇన్ఛార్జ్ మీరు ఇక్కడ రండి. ఓడుకొని పోతున్నారా? జీతానికి ఎవరు మీరు లీడర్ ఉంటారా? చెప్పండి. ఒక బండి వేస్తాం, ఆ జేసుకుళ్ళు అల్లోడి ఆపల్లే. ఎంత రోజులు ఉన్నాయా?
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.